Warangal, ABN AndhraJyothi, Chepetan, a Matti Ganpati Vigrahal Pampiniki, Visesh Spandana Vichindi. Pariavar and a Parirakshan Kosum, ABN AndhraJyothi, Chestan Krishini. Warangal Turpu MLA, Nanaplini Narender, Pasim MLA, Vinay Bhaskar, Abrandin Chair. Tinpay Maritha Samacharam, Aparatmidi, Ramesh and the Star. మట్టి గణపతి మహా గణపతి అనే నినాదంతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం స్వచ్ఛందంగా చేస్తుందో ఈ కార్యక్రమానికి ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాలోని ఈ మనం ఎంజిఎం వద్ద ఏవీ కాలేజీ వద్ద విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఈ కార్యక్రమానికి అనేక తూర్పు పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారు వచ్చారు. వినయ్ భాస్కర్ గారు వచ్చి విగ్రహాలందరినీ కూడా ప్రజలకు స్వచ్ఛందంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకున్నందుకు వచ్చిన ఎమ్మెల్యే గారు అసలు వాస్తవం చెప్పండి వినయ్ భాస్కర్ గారు, మట్టి విగ్రహాల యొక్క ప్రాధాన్యత ఏమిటి, ఎలాంటి ఈరోజు ఏ పండుగను చూసినా కూడా ప్రకృతిని ప్రేమించే పండుగ, ప్రకృతికి సంబంధించిన పండుగ, ప్రకృతిని రక్షించుకునే పండుగ. అందులో భాగంగానే వినాయక చవితిని కనుక చూసినట్టయితే ఒక సామాజిక బాధ్యతగా, సామాజిక పండుగగా, ఒక దైవిక అనుగ్రహంతో దైవభక్తితో చేస్తున్నటువంటి పండుగ అనాదిగా వస్తున్నటువంటి ఈ వినాయక చవితి. మరి ఆ రోజులలో బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు కూడా అందరూ ఒక వేదికపైకి వచ్చి ఒక ఐక్యతను చాటుకునేటువంటి పండుగ మరి అనాదిగా వస్తుంది. కాలక్రమేణా ఈరోజు ప్రకృతిని ఏదైతే మనం పరిరక్షించాలో దానికి వ్యతిరేకంగా మనం పోవడం చూస్తుంది. ఈ మధ్య కాలంగా మనం చూసినట్టయితే వాస్తవంగా ఈ వినాయకుణ్ణి ప్రకృతిలో లభిస్తున్నటువంటి అనేక రకాలుగా ఆకులు పూలు పండ్లతో పూజించి 9 రోజుల అనంతరం ఈ ఆకులు పండ్లు ఇవన్నీ కూడా ఈ దేవుని జలాశయంలో మరి నిమజ్జనం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆకుల్లో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ ఉన్నటువంటి ఫలాలన్నీ కూడా ఆ జలాశయంలో ఉన్నటువంటి నీళ్లను శుద్ధి చేసే ఒక సైంటిఫిక్ రీజన్తో ఇవన్నీ కార్యక్రమం జరుగుతుంది. కానీ కాలక్రమేణా రసాయనాలతో తయారు చేస్తున్నటువంటి వినాయకుణ్ణి 9 రోజుల పాటు యువకులందరూ కూడా పూజించి ఈ రసాయనాలతో తయారు చేసినటువంటి వినాయకుణ్ణి జలాశయాలలో నిమజ్జనం చేస్తే ఆ జలాశయంలో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా మనం మరణించడం మనం సజీవంగా చూస్తున్నాం. నరేంద్ర గారు ఉన్నారు, నరేంద్ర గారు మీరు చెప్పండి, ఎంతో స్వచ్ఛందంగా చేస్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ కార్యక్రమానికి అంటే మీరు నిజంగా కూడా భిన్నత్వంలో ఏకత్వం అన్నది భారతదేశానికే సరిసాటి. అది అన్ని మతాలు కులాలు అందరూ కూడా ఈ భారతదేశంలో నివసించడం, అందరం కూడా ఒకే మతంగా ఒకే కులంగా ఉన్నా కానీ ఐకమత్యంతో ఉండి భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని రిలీజన్స్కు సంబంధించినటువంటి పండుగలన్నీ కూడా సహకరించి చేసుకుంటున్నాం. ఈరోజు ఆ విషయానికి వచ్చి చూస్తే ఈరోజు 3 ముస్లిం పిల్లలు ఈరోజు సబరా, అదేవిధంగా మిగతా 2 పిల్లలు కూడా బ్రహ్మాండంగా విఘ్నేశ్వరులను తయారు చేసి మేము కూడా తయారు చేస్తాం, మేము కూడా కొలుస్తాం అనే విధంగా ఈరోజు వాళ్ళు ఒక మెసేజ్ పంపడం జరిగింది. దీన్ని బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఒకటే అంశం, ఏది ఏమైనా కూడా పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉన్నది. ఏదైతే ఉందో మొత్తానికి సంబంధి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి చాలా విశేషమైన స్పందన వస్తుంది. నిజంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఒక సామాజిక దృక్పథంతో ఒక సామాజిక కోణంలో చేపట్టిన మట్టి వినాయక విగ్రహాలని తయారు చేసి పంపిణీ చేసి ప్రజల్లో ఒక చైతన్యం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో, ప్రజల్లో చైతన్యం చేసే ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కానీ ఇది కానీ నిజంగా అభినందనీయమని చెప్పి వాళ్ళు ఎంతో ప్రశంసించడం జరుగుతుంది. మట్టి వినాయకుడినే పూజించి పర్యావరణాన్ని కాపాడి రక్షించే విధంగా ప్రజలందరూ నవరాత్రులు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యం కూడా కోరుకుంటుంది. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.